రెండు కోట్లతో ఇతను 1400 కోట్లు ఎలా కొట్టేశాడు? మన ఫేవరెట్ సుధీర్ గారు ఇంటర్ ఎన్ని సంవత్సరాలు చదివాడో తెలుసా? ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి నిజంగా మార్స్ నుంచి వచ్చాడా? బ్రెజిల్లో సైకిల్ తొక్కితే ఏం చేస్తారో తెలుసా? ఫ్యాక్ట్ నెంబర్ 1. సో 1987లో స్టీవ్ అనే వ్యక్తి అమెరికన్ ఎయిర్లైన్స్లో 2 కోట్లు పెట్టి ఒక లైఫ్ టైం పాస్ కొన్నాడు. సో లైఫ్ టైం పాస్ అంటే ఇంకా లైఫ్లో అతను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా సరే టికెట్ కొనవసరం లేదు. సో ఆ పాస్ పెట్టుకుని అతను 25 ఇయర్స్లో 10,000 ఫ్లైట్ జర్నీస్ చేశాడు. సో దీనివల్ల ఆ కంపెనీకి ఖర్చైన డబ్బు 1400 కోట్ల రూపాయలు. అంటే అతను 2 కోట్లు పెట్టి టికెట్ కొని 1400 కోట్లు వాడేశాడు. సో ఈడెవడో ఎగ్జాక్ట్గా మా పప్పల పూరిగల్లాగా ఉన్నాడు. సో ఆడు కూడా అంతే, 2 రూపాయలు వాటర్ ప్యాకెట్ కొనరా అని చెప్పి జాలిగా అడుగుతాడు. తీరా షాప్ దగ్గరికి వెళ్ళాక 1/2 లీటర్ థమ్స్అప్ కొని దాకా వదలడు. సో ఈ విషయం తెలిసిన తర్వాత ఆ కంపెనీ అతని టికెట్ని 2008లో బ్యాన్ చేసింది. బట్ ఈ విషయం తెలిసిన తర్వాత ఆ కంపెనీ ఓనర్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నెంబర్ 2. సో జపాన్లో ఒక పెంగ్విన్ ఉంది, దాని పేరు లాలా. సో ఇది చాలా తెలివైంది అండ్ ఇది మనుషుల్లాగే మార్నింగ్ లేచి వాకింగ్ కూడా చేస్తుందంట. అండ్ దీనికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, ఒక బ్యాగ్ వేసుకుని టౌన్ మొత్తం తిరుగుతుందంట. అండ్ దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే పెంగ్విన్స్ ఫిషెస్ అంటాయిగా, సో ఫిషెస్ అంటే చేపలు. సో అది తినే చేపల్ని అదే మార్కెట్కి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుంటుందంట. అంటే షాప్ ఒకటికి డబ్బులు ఇస్తుందన్నా అంటే డబ్బులు ఇవ్వదు, బట్ చేపలు మాత్రం ఇంటికి తెచ్చేసుకుంటుంది. తర్వాత వాళ్ళు ఓనర్స్ వెళ్ళి ఆ షాప్ వాడికి డబ్బులు ఇస్తారు. ఇది మాత్రం చేపలు తీసుకుని ఖాతాలో రాసుకోబే అన్నట్టు అక్కడి నుంచి వచ్చేస్తుంది. సో ఇదంతా మీరు నమ్మాలా అంటే ఈ వీడియో ఒకసారి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. సో మీకు తెలుసా సైకిల్ తొక్కితే ఈ కంట్రీలో జైలు శిక్షని తగ్గిస్తారు? సో బ్రెజిల్లో శాంటారేటా అనే జైలు ఉంది. ఇక్కడ ఏంటంటే ఖైదీల చేత సైకిల్ తొక్కిస్తారంట. సైకిల్కి ఒక బ్యాటరీని కనెక్ట్ చేసి సో దాని ద్వారా పక్కనే ఉన్న సిటీకి పవర్ ఇస్తారంట. బట్ ఇంత డెవలప్ అయిన కంట్రీలో ఇంకా పెడల్ పవరా? వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 4. సో ప్రపంచంలో ప్లాస్టిక్ వ్యర్థాలు బాగా ఎక్కువైపోతున్నాయి. సో వీటి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది సముద్ర జీవులు, స్ట్రీట్ డాగ్స్, క్యాటిల్స్. సో దీన్ని బేస్ చేసుకుని కెన్యాలో జాంబి మాటే అనే అమ్మాయి ప్లాస్టిక్తో బ్రిక్స్ని తయారు చేసింది. అంటే ప్లాస్టిక్తో ఇటకలను తయారు చేసింది. ఊరుకో భయ్య, ప్లాస్టిక్తో ఇటకలేంటి, దెబ్బకే బిల్డింగ్ అంతా ఫషక్ అయిపోతుంది అనుకుంటున్నారా? సో ఈ బ్రిక్స్ కాంక్రీట్ బ్రిక్స్ కన్నా 10 టైమ్స్ స్ట్రాంగర్ అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయంట. వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 5. సుధీర్ గారు ఇంటర్ ఎన్ని సంవత్సరాలు చదివారో తెలుసా? ఏకంగా 6 సంవత్సరాలు. ఇలా ఎందుకంటే ఇతనికి చిన్నప్పటి నుంచి అతని టాలెంట్ని ప్రూవ్ చేసుకుని సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరిక. బట్ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేయడంతో ఇంటర్లో జాయిన్ అయ్యాడు. తర్వాత మాత్రం ఏదైతే అది అయింది అని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఇప్పుడు 1 ఆఫ్ ద బెస్ట్ కమీడియన్ అనే యాంకర్గా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ దట్స్ వాట్ కాల్డ్ హార్డ్ వర్క్. ఫ్యాక్ట్ నెంబర్ 6. బోరిస్. ఇతను రష్యాలో ఉంటాడు. ఇతను చెప్పేది ఏంటంటే ఇతను గత జన్మలో మార్స్లో పుట్టానని, అక్కడ భాష ఇలా ఉంటుందని మాట్లాడి వినిపిస్తున్నాడు. వీళ్ళ పేరెంట్స్ కూడా బోరిస్ రోజు ఒక కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తనకు కావాల్సిన ఎనర్జీని తీసుకుంటాడని చెప్తున్నారు. ఎలాగంటే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కాంగ్ అండ్ గాడ్జిల్లా అండర్ గ్రౌండ్ నుంచి ఎనర్జీ తీసుకుంటారుగా, సో ఎగ్జాక్ట్గా అలాగా. సో వీళ్ళు ఇలా చెబుతుంటే సైంటిస్టులు ఊరుకుంటారా? వాళ్ళ దగ్గరకు వచ్చి డిఎన్ఏ టెస్ట్లు తీసుకున్నారు. బట్ ఆశ్చర్యకరంగా బోరిస్కి హ్యూమన్ డిఎన్ఏ లేదు, వేరే ఒకళ్ళ డిఎన్ఏ ఉంది. బట్ వాడు మార్స్ నుంచి వచ్చినా సరే హ్యూమన్ పేరెంట్స్కే పుట్టాడు కాబట్టి వాడికి హ్యూమన్ డిఎన్ఏ రావాలిగా, సో వేరే డిఎన్ఏ ఎలా వచ్చింది? సో ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఫ్యాక్ట్ నెంబర్ 7. జైల్స్ని రెస్టారెంట్గా మార్చడం ఎప్పుడైనా చూసారా? అయితే ఇది చూడండి, నెదర్లాండ్ అనేది చాలా సేఫ్ అయిన ప్రదేశం. ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. సో ఇక్కడ ఉన్న జైల్స్ అన్నింటినీ నింపాలంటే పక్క కంట్రీస్ నుంచి ప్రిజనర్స్ని అప్పు తెచ్చుకోవాలంట. సో జైల్స్ ఎలాగో ఖాళీగానే ఉన్నాయి అనేసి ఈ మధ్యనే 9 సెంట్రల్ జైల్స్ని రెస్టారెంట్స్గా మార్చేసింది ఈ కంట్రీ. ఫ్యాక్ట్ నెంబర్ 8. సో నార్మల్గా సంక్రాంతి చూసుంటారు, క్రిస్మస్ కూడా చూసే ఉంటారు, బట్ డాగ్స్కి కూడా ఒక ఫెస్టివల్ ఉందని మీకు తెలుసా? సో నేపాల్లో డాగ్స్కి సెపరేట్గా ఒక ఫెస్టివల్ ఉంది, దీని పేరే కుకు తిహార్. ఈ ఫెస్టివల్ వీళ్ళు ఎంత గ్రాండ్గా చేస్తారంటే డాగీస్కి బొట్లు పెట్టి పూలమాలలు వేసి పూజలు చేస్తారు. ఇవి వాటి నిజాయితీకి, స్నేహానికి, మోసం తెలియని మంచితనానికి వాళ్ళు ఇచ్చే గౌరవమని వాళ్ళు చెబుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. సెంటేరియన్స్ అంటే ఎవరో తెలుసా? సో సెంటేరియన్స్ అంటే వేరే గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు ఏమీ కాదు,
మన గ్రహం వాళ్ళే. ఎవరికైతే 100 సంవత్సరాల వయసు నిండుతుందో వాళ్ళని సెంటేరియన్స్ అంటారు. సో ఇక్కడ సెంట్ అంటే 100, అంటే 100 సంవత్సరాలు బతకడం అంటే అది నార్మల్ విషయం కాదు. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే జపాన్లో 100 సంవత్సరాలు నిండిన వాళ్ళు 70,000 మంది ఉన్నారంట. సో 70,000 మంది అంటే అది చాలా పెద్ద నెంబరే. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ఫ్యాక్ట్ ఫిలిప్స్ కంపెనీ గురించి. సో ఫిలిప్స్ కంపెనీ అందరికీ తెలుసుగా, అండ్ ఇది ఎంత పెద్ద కంపెనీ కూడా అందరికీ తెలుసు. బట్ ఈ కంపెనీలో ఒక వింత రూల్ ఉంది, అదేంటంటే ఎవరికైనా ఫిలిప్స్ కంపెనీలో పనిచేసే వర్కర్స్కి ఫిలిప్స్ కంపెనీ ఎదురుకుండా పార్కింగ్ దొరకకపోతే ఆ రోజుకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే లీవ్ అని కాదు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. సో ఎలాగైతే నేను రోజు లేట్గా వెళ్ళి పార్కింగ్ దొరకలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా షార్ట్ టీ షర్ట్ వేసుకుని వర్క్ చేసుకుంటాను.